ఆ దివ్యమైన యజ్ఞ సమయంలో హిమవంతులు అన్నట్ట సంప్రదాయం ప్రకారంగా స్వగోత్రం కచ్చతాం శంభో ప్రవరశ్చ కులం తథా మీ గోత్ర ప్రవరులు చెప్పండి పైగా నామవేదం తథా శాఖ మీ పేరేమిటి మీ వేదశాఖ ఏంటో చెప్పండి అసలు ప్రవరంటే చాలామంది ఎవరు చెప్పుకోవాలో వాళ్ళకి తెలియదు ఇది ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ ప్రవర చెప్పుకుని నమస్కారం చేయడం అనేది ఒక సంప్రదాయం అందుకే నామవేదం తథా శాఖ మీ వేదశాఖ ఏంటో చెప్పండి మీ ప్రభర ఏంటో చెప్పండి అన్నట్ట అప్పుడు పరమేశ్వరుడు చుట్టూ చూస్తున్నాడు మేము పెళ్లికి ముందు అన్నీ చెప్పుకున్నాగా నాకు ఎవ్వరూ లేరు ఏమీ లేదని ఇప్పుడు పెళ్లి మధ్యలో కూర్చుని మీ ప్రబర చెప్పండి మీ కులం చెప్పండి మీ గోత్రం చెప్పండి అంటే అవన్నీ లేనివాడు అని అనిపించుకోవడానికే ఇది ఏమైనా బాగుందండి కులం గోత్రం లేదు ఈయనకు పేరు నిర్దిష్టంగా లేదు అంటే ఏమైనా బాగుంటుందా తండ్రి తల్లి తాత ఎవరూ లేరని ఒక్కసారి శివుడు ఏం చెప్పాలో తెలియక దుష్టో నిరుత్తరముఖో భగవాన్ మహేష నిరుత్తర ముఖ సమాధానం లేక చుట్టూ చూస్తున్నట్ట పరమేశ్వరుడు కొంతమంది నవ్వుకుంటున్నట్ట గొత్తం లేనివాడు అనుకుంటున్నప్పుడే అప్పుడు ఇదంతా చూస్తున్నా నారదుడికి మహాకోపం వచ్చు ముందు నుంచి చూస్తున్నాను నేను తత్వం చెవులో ఇల్లు కట్టుకుని పోరుతున్నాము ఎవ్వరికి బుద్ధి రావట్లేదే వెంటనే నారదుడికి చాలా దుఃఖం కలిగి అంతో గంభీరమైన మౌన వాతావరణం ఏర్పడినటువంటి కళ్యాణ వేదికపై నారదుడు ఉన్నపాటును చేసిన పని ఏమిటి అంటే వేణం రోగించడం మొదలుపెట్ట వెంటనే వీణని మోగిస్తున్నాడు ఆ వీణ మోగిస్తూ ఉంటే హిమంతుడు అన్నట్ట ఏమిటయ్యా సమయం సందర్భం లేకుండా ఇప్పుడు వీణ కచేరీ పెట్టావు ఈయనేం చెప్తాడా అని మేము చూస్తూ ఉంటే నువ్వు వీణ మోగించడం మొదలుపెట్టేవి అంటే అప్పుడు నాడదుడు అన్నట్ట తొంభి మూఢత్వమాపన్ను నజానాసి చకించనా నీకు మూఢత్వం బాగా ఉందయ్యా హిమవంతుడా ఎంతసేపు మీ ఆవిడ అల్లరి పెట్టింది ఇప్పుడు నువ్వేమి పిచ్చి ప్రశ్న వేస్తున్నావు పరమేశ్వరుడు కొలగోత్ర అడుగుతావా నువ్వు అసలు ఆయన యొక్క ఆది అంతము మనం తెలుసుకోగలమా ఆది అంతములు తెలియని వాడికి కులంగోత్రుని ఏం చెప్తాం పైగా ఎవడి యొక్క కనురెప్ప పాటులో కోట్లాది బ్రహ్మల జీవితాలు పూర్తి అయిపోతాయో ఆయన యొక్క పుట్టుకు గురించి నువ్వు అడుగుతావాటిర్లయం గత సయేవ శంకర దృష్ట కాళి తపోబల శివుణ్ణి ఎదురుగా చూడగలిగే శక్తి అడుగున్నది నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నావు శివుణ్ణి ఎదురుగా అది ఎందువల్ల ఈ తల్లి తపో బలం వల్ల చూడగలుగుతున్నాను రూపం లేనివాడు పరబ్రహ్మ నిర్గుణుడు ప్రకృతికి అతీతుడు నిరాకారుడు నిర్వికారుడు ఆయన స్వతంత్రుడు ఆయన భక్తవత్సలుడు ఆయనకి రూపం అంటూ ఉంటే పుట్టుకంటూ మాట్లాడతాం మహాలింగంగా ఆవిర్భవించినప్పుడు విష్ణువు ఆయన పాదం చూడలేకపోయాడు బ్రహ్మ ఆయన తల కూడా చూడలేకపోయాడు ఆధ్యంతరహితుడైన పరమాత్మ ఇప్పుడు నీ ముందు కూర్చుని కాళ్ళు చాచగానే నీకు లోకువైపోయాడా పరమేశ్వరుని ఎవరైనా అంటే ఆయన ఏమనడు కానీ భక్తులు ఊరుకోరండి ఆయన పలుకు ఆయన తరపున వర్తాసు పుచ్చుకుని మరీ వాదిస్తారు అది చేస్తున్నాడు నారదుడు అప్పుడు చెప్తున్నాడు ఇది ఒక అద్భుతమైనటువంటి యోగ ఘట్టం ఇది సామాన్యం కాదు శృణుతా తమహాశైల శివాజనక మధ్వచహ శివాజనక అంటే ఓ పార్వతీదేవి తండ్రి నా మాట వి నువ్వు నేను చెప్తున్న శివుడి గోత్రం ఏమిటో శివుడు ప్రవర నేను చెప్తా అన్నాడు నారదుడు చెప్తున్నాడు శివుడి తరపున ప్రవర మరి నువ్వే అన్నావుగా కులం గోత్రం లేదని ఒప్పుకుంటా కానీ నిర్గుణుడైన నిరాకారుడైన శివుడు ఒక రూపం ధరించాడు అంటే ఆయనకి ఒక గోత్రం చెప్పాల్సిందే మనం ఒక శరీరంలోంచి పుట్టిన శరీరం గనక ఆ శరీరపు గోత్రమంతా ఈ శరీరానికి చెప్తున్నాం పరమేశ్వరుడు రూపం ఎలా స్వీకరిస్తాడో ముందు తెలుసుకుంటే ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు రూపం ఏమిటి దేవతల రూపమేమిటి ఇది పెద్ద రహస్యం అండి మంత్రమే దేవతల రూపము అని శాస్త్రం చెప్తున్నది మంత్రం ఉచ్చరించగానే శబ్దం వచ్చింది శబ్ద చైతన్యమే దేవత దేవత ముందే ఉంది ఆ స్వరూపాన్ని మనం మంత్రం ద్వారా స్వీకరిస్తున్నాం కానీ మంత్రం ద్వారా దేవతను మనం పొందుతున్నాం గనక మంత్రములో ఉన్న శబ్దమే దేవతకు అవుతుంది శివుని యొక్క కులము శివుని యొక్క గోత్రము నాదము అంటే నాద గోత్రము నాద కులము నాదతనుమనిషం శంకరం మే మనసా శిరస అన్నారు ఇక్కడ జాగరత్వారు నాదము చేత దివ్యమంగళ విగ్రహాన్ని ధరిస్తాడు ఆ నాదమే ఓంకారము అదే శబ్దము అదే మంత్రము సర్వమంత్రమయమైన ప్రణవస్వరూపమే శివరూపము అందుకే శివుడు నాదస్వరూపుడు శివోనాదమయ్యం నాదశివమయస్తథ ఉభయోరంతరన్నాస్తి నాదశ శివస్య శివుడు నాదమయుడు నాదము శివమయము ఉభయములకు భేదము లేదు అందుకే మయమగు నాదోంకార స్వర విధులు అంటారు వారు ఆ తత్వమంతా ఇక్కడ చూపిస్తున్నారు ఆ నాదోపాసన అంటే ఏమిటో తెలుస్తుంది పరమేశ్వరుడు నాదస్వరూపుడు ఈ స్వరూపం నాదోపాసకులు మాత్రమే దర్శించగలరు అందుకే తను మనిషం శంకరం నమామి మే మనసా శిరస మోదకర నిగమోత్తమ సమవేదసారం వారం వారం మనిషం శంకరం సజ్జోజాతాది పంచవత్రజ సరిగమ పదని వరసప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల నాద తను మనిషం శంకరం ఆ నాదము దాని నుంచి వచ్చినటువంటి యాభై అక్షరములు సప్తస్వరములు ఇవన్నీ శివస్వరూపముగా ఎవరు దర్శనం చేస్తారో వారు ధన్యలుగుతారు అందుకే అక్షర రూపుడు స్వర రూపుడు నాదరూపుడు పరమేశ్వరుడు ఈ మాట చెప్పిన వెంటనే హేభవంతుడు అంటున్నట్ట ఏదో పెళ్లిలో పరిహాసానికి ఒక మాట అంటే తమరు ఇంత ఆగ్రహించి ఇంత విషయం చెప్తారా అన్నట్ట పోనీ సంతోషమే మీ వల్ల మాకు శివతత్వం చక్కగా అవగతమైనది అని నమస్కారం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తర్వాత అంతా జరుగుతుందండి కన్యాదానం చేసే ముందు చేయవలసిన ఘట్టమేంటి కాళ్ళు కడగడం అది ఇప్పుడు జరుగుతున్నది పరమేశ్వరుడు పాదములు మోపితేనే ధన్యులమైపోయాం మేము ఇప్పుడు ఆ పాదములు కడిగి నేను ఆ నీళ్లు తలపై జల్లుకుంటున్నానంటే ఎంత ధన్యము పరమేశ్వరుడు చరణ స్పర్శే అసాధ్యమే చరణ దర్శనము అసాధ్యమే అలాంటిది ఇప్పుడు చూసి పాదములు కడిగి నీళ్లు జల్లుకుంటున్నాను ధన్యుణ్ణి అయ్యాను వెంటనే మేనాదేవికి చెప్పెట్ట నువ్వు జలము పోయాలి అని రక్తములు తాపిన స్వర్ణ కలశంతో మేనాదేవి జలము పోస్తూ ఉంటే హిమవంతుడు తనివి తీరా స్వామి యొక్క పాదములు కడిగి ఆ నీళ్లను జల్లుకుని ఆనందపారవశ్యానుభూతిని పొందాడు వాటి తర్వాత కన్యాదానం జరుగుతూ ఉన్నది కన్యాధార పోస్తున్నారు అమ్మవారి చేతిని అయ్యవారి చేతులు పెట్టారు పాణిగ్రహణం ఇమాం తుభ్యమహం దామి పరమేశ్వర భార్యార్థే సకలేశ్వర ఈ కన్యను స్వీకరించి భార్యగా గ్రహించి మమ్మల్ని తరింపజేయు తస్మై రుద్రాయ మహతే మంత్రేణానేన దత్తవాన్ వేదముల్లో చెప్పబడ్డ తస్మై రుద్రాయ మహతే ఇత్యాది మంత్రములతో కన్యాదానం చేశారు ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు అమ్మవారి యొక్క తనువంత జల్లుమనది తపస్సు పూర్తవగానే పట్టుకున్నాడు అదొక తీరు ఇప్పుడు వివాహ సమయంలో ఆ చేతిని తన చేతితో పట్టుకోగానే అమ్మవారు పరవశించిపోయారు ఆ ఉభయుల హస్తస్పర్శ పాణిగ్రహ ముహూర్తంలో వేదమంత్రేణ గిరిజాకర పంకజం జగ్రాహ స్వకరేణా సుప్రసన్న పరమేశ్వర ఆ చెయ్యి పట్టుకోగానే పరమేశ్వరుడు మనస్సు ఒక అద్భుత ప్రసన్న భావాన్ని పొందిందిట అమ్మవారి చేతిని పట్టుకోగానే వివిధమైన మంత్రములతో చేయవలసిన అగ్నిహోత్రాది క్రియలు చేస్తున్నారు ఇప్పుడు ధారణ జరుగుతున్నది కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరా అని వర్ణిస్తున్నాం అయితే మంగళసూత్రము అనగానే అది గౌరీ స్వరూపం ఇది ఇప్పుడు పెళ్లిళ్లలో శాస్త్ర ప్రకారం ఏ తంతు చెప్పారో దానికి ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు అందుకే వివాహానంతరం అనేక సమస్యలు సంతానాదుల దగ్గర నుంచి అన్నీ ఎదుర్కొంటున్నారు ఎందువల్ల పోనీ పూర్తిగా వదిలేస్తే పర్వాలేదు పెళ్లిళ్ళు సమాజం కోసం అన్నట్టు అయిపోయాయి ఒక ఆర్భాటము ప్రదర్శనగా మారిపోయి తలంబ్రాలు వేసుకుంటున్నప్పుడు జీలుగు దండలు మెరుపు తీగలు నెత్తి వేసుకుంటు ఉంటారు బియ్యం మాత్రమే అక్కడ చెప్పబడింది ఇవన్నీ ఎందుకోసం కెమెరా కోసం అంటే నెత్తి మీద వేసుకోవాల్సిన మంగళకర ద్రవ్యాలు బదులు ఇంకేవో పోసుకుంటూ ఉంటే ఒకరి నెత్తిని ఒకరు ఆడిపోసుకున్నట్టే ఉన్నది ఇవంతా కూడా ఏం జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఎటుపోతున్నామో తెలియట్లేదు ఆఖరి కేటరింగ్లు అందరూ ఎంగిలికూళ్ళు తింటూ అక్కడ తిరుగుతూ ఉంటారు మొత్తం దేవతల్ని పిలిపించి వాళ్ళ అనుగ్రహం దంపతులకు ఇచ్చే విధానం ఏర్పాటు చేశారు మరి పెద్దవాళ్ళందరూ ఇటు పితృదేవతల్ని అటు గంధర్వాది దేవతల్ని పిలిపించి వాళ్ళ బలంతో వీళ్ళు దాంపత్య ధర్మం తరతరాలు పరంపరగా కొనసాగాలన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఏర్పాటు చేస్తే అసలు దేవతలు రావడానికి వీలులేని పరిస్థితులు అక్కడ కల్పిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ అమంగళ వాతావరణం ఉంటుందో దేవతలు రారు మరి ఇంకెందుకండి అంతా కూడా ఆఖరికి సినిమా పెళ్ళిళ్ళకి ఈ పెళ్ళిళ్ళకి తేడా లేకుండా అయిపోయింది సినిమాల్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటే నిజానికి కాదు వరుడు కాదు వధువు కాదు అది మంత్రము కాదు అదే విధంగా జరుగుతున్నాయి అయితే ఈ మాటలు ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఈ శివ కళ్యాణం కళ్యాణం జరిగినప్పుడు ఏదో పుణ్యం వచ్చేస్తుంది తంతు అనుకుని చూడకుండా జరుగుతున్నది ఏంటో అక్కడైనా అర్థం చేసుకోండి ఎందుకంటే మీ పెళ్ళిళ్ళ మీ పిల్లల పెళ్ళిళ్ళ సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక మీకు లేదు వాళ్ళకీ లేదు కనీసం ఇలాంటప్పుడైనా తెలుసుకుంటే రేపు పొద్దున్న పరమార్థం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ సరే మంగళసూత్రానికి పూజ చేస్తారు అప్పుడు ఎప్పుడైనా చూసారా మంగళసూత్రానికి పూజ చేస్తారు శ్రీ మంత్రం మంత్రములతో ఆ పూజ చేసేటప్పుడు మంగళసూత్రంలో గౌరీదేవి ఉంటుంది గౌరీదేవిని పూజ చేస్తారు మనం ధరించే ఆభరణాలకు కూడా ఒక్కొక్క ఆభరణాలకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది అందుకే ఆ నగలు దిగవసుకోవడం కాదు ఆ దేవతల అనుగ్రహం పొందడం స్వర్ణము తాకితే శరీరం శుద్ధమవుతుంది అందుకు ఆ స్వర్ణాభరణం ఎందు వివిధ దేవతలు ఉంటారు అందుకే వాటన్నిటిని ఆ విధంగా దైవం దగ్గర పెట్టి ధరించడం మన సంప్రదాయం ఇప్పుడు మంగళసూత్రం అన్నందు గౌరీదేవి అధిష్టానంగా ఉంటుంది అందుకు ఆ శ్రద్ధాభక్తులతో పెళ్లికి ముందు గౌరీ పూజ చేస్తారు గౌరీదేవి ఎవరిని పూజించిందో మనకు తెలియదు ఇప్పుడు మాత్రం మంగళసూత్రానికి అమ్మవారు ఆరాధన చేస్తున్నారండి ఆ పూజ చేసినటువంటి మంగళసూత్రాన్ని పరమేశ్వరుడు కంఠంలో కడుతూ మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఇమెయిల్ ఐడి భక్తి హెచ్ఐడి ఎట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భక్తి టీవీ డాట్ ఓఆర్జీ ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు 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 మూడు మూడు మూడు